టీడీపీ జన టీడీపీ వైసీపీ ఇద్దరు పార్టీల కార్యకర్తల గొడవతో పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముప్పాల మండలం తొండపలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ నేతలే చేశారు అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ తీసి కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారంటూ కన్నా లక్ష్మీనారాయణ చెప్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతోనే ఈ దాడి చేశారు అని కన్నా అంటున్నారు. కరెంట్ తీసి రాళ్లతో ఊరేగింపుపై దాడికి పాల్పడ్డారు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ గూండాలు అని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. మాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు, పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తూ ఉంటే పోలీసులు కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు, పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని చెప్తున్నారు. దేవుని దయవల్ల చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాం, ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను, పోలీసులు చర్యలు తీసుకోవాలి అని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. పల్నాడు జిల్లా ముప్పాల మండలం తొండపిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలు రాళ్లదాడి చేసుకోవడంతో అక్కడ ఉన్న రాళ్లను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కరెంటు తీసి టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు అని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, అసలు ఏం జరిగింది, గొడవకు కారణం ఏంటి? రోహిత్, నిన్న రాత్రి సమయంలో తొండపిలో బాబుకు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేపట్టారు. ఆయన సతనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే ఈ ఘటనకి ముందే ఏదైతే తొండపికి సంబంధించి ముస్లిం నేతలు వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ స్థాయిలో చేరడం జరిగింది. ఈ రోజు బాబుకు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మరికొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ రోజు ఏదైతే ఆ జాయినింగ్స్ కూడా ఈ సభలోనే జాయినింగ్స్ కూడా వస్తాయని కూడా జాయినింగ్స్ ఉంటాయని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు ఉన్న మైనారిటీ నేతలు వలసలు వస్తున్న నేపథ్యంలోనే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అలాగనే ఆయన అనుచరులు తొండపి గ్రామానికి చేరుకోవడం జరిగింది. గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కరెంటు తీసివేసి రాళ్ల దాడికి, ఏదైతే చాలా ప్లాన్ ప్రకారం కరెంటు తీసేసి రాళ్లతో ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. అయితే ఆ కరెంటు పోవడంతో ఏం జరిగిందని తెలుసుకునేందుకు ఒక్కసారిగా డాబాల మీద ఉన్నటువంటి, అప్పటికే డాబాల పైకి ఎక్కినటువంటి వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఒక్కసారిగా రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ దాడిలో కన్నా పిఆర్ఓ స్వామితో పాటు మరో 15 మందికి కూడా గాయాలయ్యాయి. అసలు ఏం జరుగుతుందో, ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఒకసారిగా దాడి చేశారు, అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అయితే వెంటనే అక్కడికి పోలీసులు, ఎందుకంటే బాబుకు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ముందుగానే నిర్వహిస్తున్నామని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు అక్కడ ఉన్నప్పుడే ఒక్కసారిగా కరెంటు తీసి రాళ్ల దాడి జరగడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నడి రోడ్డు మీదనే గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం, పోలీసులకు సమాచారం ఇచ్చిన సమయంలో కరెంటు తీసేసి పక్కా పథకం ప్రకారం తమపై రాళ్ల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా రాళ్ల దాడితో టీడీపీ నేతలు పాల్పడ్డ ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, ఎవరిపైనైనా కేసులు నమోదు చేశారా? దీనికి సంబంధించి అయితే ఏదైతే చీకట్లో కరెంటు తీసివేసి దాడి చేయడం జరిగింది, దీనికి సంబంధించి గ్రామానికి సంబంధించినటువంటి వైసీపీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక మంత్రి అంబటి రాంబాబు హస్తం ఉందని కన్నా లక్ష్మీనారాయణ క్లియర్ గా ఆరోపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి భారీగా చేరికలు వస్తుండటంలో తట్టుకోలేక ఈ విధంగా కుట్రతో ఈ విధమైనటువంటి దాడికి పాల్పడ్డారని చెప్పడం జరిగింది. అలాగనే గ్రామానికి సంబంధించినటువంటి వైసీపీ నేతలే దీనికి పాల్పడ్డారు, దీని వెనక మంత్రి అంబటి రాంబాబు ఉన్నారని కూడా కన్నా చెప్పడం జరిగింది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, గ్రామానికి సంబంధించినటువంటి వైసీపీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అర్ధరాత్రి కావడంతో పోలీసు గ్రామానికి చేరుకొని పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ దాడిలో కన్నాకి ఎటువంటి గాయాలు కానప్పటికీ కన్నా పక్కనే ఉన్నటువంటి పిఆర్ఓ స్వామికి తీవ్ర గాయమైంది, అలాగనే మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మంత్రి అంబటి రాంబాబే పూర్తిగా బాధ్యత వహించాలి, ఓటమి భయంతోనే ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి వలసలు, ఆ తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో వస్తున్న ఆదరణ చూడలేక ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి దాడుల్ని తాను ఇలాంటి ఘటనలు కూడా ఎన్నో చూశాను, ఈ విధంగా భయపెట్టాలని చూస్తే మాత్రం
తాను భయపడలేదు, ఖచ్చితంగా ఈ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలి. అలాగే ఆయన ప్రధానంగా ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, పోలీసులు ఉన్న సమయంలోనే దాడులకు పాల్పడ్డారు, పోలీసులు ఏం చేస్తున్నారని కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. గతంలో కూడా పోలీసులు అంబటి రాంబాబుకి సొత్తులుగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఏదైతే వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేపట్టినట్లయితే ప్రతిదానికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు, అలాగనే వైసీపీ కార్యకర్తలకి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఘటనలో పోలీసు వైఫల్యం కూడా ఉంది, దీనికి సంబంధించి ఈ ఘటనని ఇంత చాలా తేలిగ్గా అయితే తీసుకొని దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాము, దీనికి సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, అప్పటి వరకు కూడా పోరాటం. దీనికి సంబంధించి గాయపడిన వారు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం 18 మంది దాకా ఈ దాడికి పాల్పడ్డారని ప్రాథమికంగా పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. రోహిత్ రైడ్ రామారావు, పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముప్పాల మండలం తొండపిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి జరిగింది. భవిష్యత్కో గ్యారంటీ కార్యక్రమంలో రాళ్లు రువ్వారు దుండగులు, కరెంటు తీసి రాళ్ల దాడి చేశారు అగంతకులు. అయితే కన్నా లక్ష్మీనారాయణ చెప్తున్నారు ఇది వైసీపీ కార్యకర్తల పని, అంబటి రాంబాబు ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది అని చెప్తున్నారు. కరెంటు తీసి తమపై రాళ్ల దాడి చేశారంటున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఘటన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద తొండపి గ్రామం వెళ్ళినప్పుడు కొంతమంది వైసీపీ గుండాలు అంబటి రాంబాబు ప్రోత్సాహంతో గంజాయి తాగి మా ఊరేగింపు మీద కరెంటు తీసి డాబాల మీద ఉండి డాబాల మీద నుంచి రాళ్ల వర్షం కురిపించి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. భగవంతుడి దయవల్ల చిన్న చిన్న ఇంజరీస్తో మరి బయటపడటం జరిగింది. పోలీసుల సమక్షంలోనే జరిగింది ఇన్సిడెంట్. పోలీసులు కూడా ఉన్నారు, పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలో మరి ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడి చాలా తక్కువ మంది ఉన్నది, చాలా గ్రామంలో వాళ్ళు తక్కువ మంది ఉన్నా కూడా అధికార మదంతో మంత్రి ప్రోత్సాహంతో గంజాయి తాగి ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున